हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाला मीकु स्टफ्ड ड्राई फ्रूट गुलाब जामुन एला चेयालो चूपिस्तानु। इंदुलो मीकु कोन्नि टिप्स कूडा चेप्तानु। गुलाब जामुन्स अनेवि पगलकुंडा लोपल उड़ककुंडा अला सगम सगम उंडकुंडा कंप्लीट गा बॉइल अयि लोपल नीट गा उंडेट्टु मीकु चेप्तानु। इप्पुडु नेनु दीनि कोसम ఒక గ్లాస్ ఇన్స్టెంట్ మిక్స్ తీసుకుంటున్నాను, అదే అండి రెడీమేడ్గా గులాబ్ జామున్ మిక్స్ దొరుకుతుంది కదా అది। ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను, హాఫ్ టీ స్పూన్ మైదా వేస్తున్నాను। బాగా మిక్స్ చేసుకొని స్టఫింగ్ కోసం ఇందులోంచి కాస్త పిండి పక్కన పెట్టుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేస్తూ ఖాళీ వేళ్ళతో మాత్రమే పిండిని మంచిగా కలపాలి। అరచేత్తో నీడ్ చేయకూడదు, అరచేత్తో చేస్తే మనకి గులాబ్ జామున్స్ అనేవి పగిలిపోతూ ఉంటాయి ప్రిపేర్ చేశాక। చూడండి సాఫ్ట్గా అయిపోయింది కదా పిండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను। ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేద్దాం। స్టఫింగ్ కోసం కొన్ని పాలల్లో ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసి కలుపుతున్నాను। ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న పిండిలో కొన్ని చాప్ చేసిన కాజు, కొన్ని చాప్ చేసిన బాదం వేసుకుంటున్నాను। మీకు కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసి మనం ముద్దగా ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్న పాలని వేస్తూ దీన్ని కూడా ముద్దలాగా రెడీ చేస్తున్నాను। ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది। ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం। దీనికోసం గులాబ్ జామున్స్ లో షుగర్ సిరప్ మంచిగా ఉండాలి అంటే మనం పిండి ఎంతైతే యూస్ చేసామో షుగర్ కూడా అంతే యూస్ చేయాలి, సేమ్ క్వాంటిటీ। సో నేను 1 గ్లాస్ పిండి యూస్ చేశాను కాబట్టి సేమ్ 1 గ్లాస్ షుగర్ తీసుకుంటున్నాను। దీనికి సేమ్ 1 గ్లాస్ వాటర్ ని వేస్తున్నాను। ఇలా వేయడం వల్ల మనకి గులాబ్ జామున్స్ 1 వీక్ అయినా పాడవకుండా ఉంటాయి। మీకు సిరప్ ఎక్కువ కావాలంటే 1.5 గ్లాస్ షుగర్, 1.5 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో ఇలాచీ వేస్తున్నాను రెండు ఫ్లేవర్ కోసం। సో షుగర్ అంతా కరిగే వరకు లో ఫ్లేమ్లో మరిగించాలి, ఆ తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మరిగిస్తే చాలు, షుగర్ సిరప్ రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లార్చాలి। ఇప్పుడు మనం గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేద్దాం। సో ముందుగా నేను నీట్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా వేళ్ళతో ఒత్తుకొని మధ్యలో మనం స్టఫింగ్ కోసం రెడీ చేసుకున్న కలర్డ్ పిండి ఉంది కదా డ్రై ఫ్రూట్స్ది, దీన్ని కొంచెం కొంచెంగా పెట్టి ఇలా బాల్స్ని రెడీ చేస్తున్నాను। మధ్యలో పిండి అనేది ఎక్కువగా పెట్టకూడదు, పెడితే మనకి పగిలిపోయి బయటికి లీక్ అవుతూ ఉంటుంది। చూడండి నేను చేసింది ఎక్కడ కూడా నాకు స్టఫ్ చేసింది లీక్ అవ్వకుండా ఉంది, చూడండి ఇలా నీట్గా చేసి పెట్టుకోవాలి అన్నింటినీ। ఇప్పుడు నాకు గులాబ్ జామ్స్ అనేవి రెడీ అయిపోయాయి। ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేద్దాం। డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేయాలి, హై ఫ్లేమ్లో చేస్తే మనకి బయట కలర్ వస్తుంది కానీ లోపల సరిగా ఉడకదు। సో నేను లో ఫ్లేమ్లోనే 10 మినిట్స్ అయినా పర్లేదు, బాగా కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి। చూడండి నాకు బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, సో ఇలా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేయాలి। సో గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి। ఇప్పుడు వీటిని మనం చల్లార్చిన షుగర్ సిరప్లో వేసి ఒక 1 అవర్ పక్కకు పెట్టుకుంటే మనకి టేస్టీ టేస్టీ గులాబ్ జామున్స్ రెడీ।